ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ సురేంద్ర. ఏదో అనుకొని వచ్చాబ్బా, ఏదేదో జరుగుతుంది ఈరోజు. దీనమ్మ జీవితం ఈరోజు యూట్యూబ్లో పెట్టే ఛానల్స్లో ఒక్క వీడియో కూడా సక్రంగా లేదు. తర్వాత ఇక్కడ వీడియో నా బామ్మది చేపలు పట్టి ఇడిదిద్దామంటే అక్కడ అందరూ అల్లరల్లరి చేసుకుంటా, గోలగోల చేసుకుంటా, దానిలో రాళ్ళు వేసుకుంటా వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నేను గుడి దగ్గర మామూలుగా నేను నా ఛానల్లో గుడి దగ్గర వీడియో తీద్దాను వచ్చి అక్కడ గుడి దగ్గర వాళ్ళు తాళం వేసుకుని వెళ్ళారట. వాళ్ళు 2 రోజుల వరకు తాళం వేయరట. మామూలు ఇక్కడ వజ్రాల నరసింహస్వామి అని ఉన్నాడబ్బా. ఏంటంటే దాని చరిత్ర నేను ఆ వీడియోలు చెప్తా. భలే ఉంది, నాకైతే ఒక ఇంత వండర్ అయింది. కానీ ఈరోజు నా దరిద్రమా, మళ్ళీ నా రాజు అలగడ్డ ఛానల్లో నేను ఏంటి ప్రమోషన్ చేయించిన, అదే కమ్యూనిటీలో పెట్టించిన, అయినా కూడా నాకు ఈరోజు యూస్ రాలే. మామూలైతే రాజు అలగడ్డలో కమ్యూనిటీ చేయించిన అంటే కనీసం అంటే ఒక 5,000 6,000 యూస్ అని వచ్చాయి. అలాంటిది రాజు అలగడ్డ ఛానల్లో పోస్ట్ చేసినా కూడా యూస్ రాలే. నా బామ్మడి ఛానల్కి అయితే అస్సలే రాలే. వందని కనీసం 1,000 5,000 వచ్చారు. నా సబ్బు సుబ్బుది చెప్దామా, నా సుబ్బుది సుబ్బే లేరి ఆ ఛానల్ ఇద్దాం అంటే అయిపోయింది. ఈరోజు ఏంటో అస్సలు కలిసి రాలేబ్బా. లేదనుకుండా సుబ్బుది మాత్రం ఇంటికాడ కాబట్టి ఏదో విడి తీయచ్చిపోయి వాడమ్మ 2 రోజుల వరకు రాడంటే వీళ్ళేమో లేచిపోయి. వీళ్ళందరూ మందు బాబులు అడవి. నేను ఏం వీడి తీయాలి, వాళ్ళు మందు చేసుకుని పార్టీ చేసుకుంటాడు, ఏం వీడి దీనికి లేదు. ఏదో అనుకుంటే ఏదేదో అవుతుంది. ఫోటో డైరెక్ట్ ఒకటి తీసినావా? తీసినా. నీళ్ళు మాత్రం చూడండి ఇక్కడ. మన దేశం కదా కోనేరు నీళ్ళు, ఆ కోనేరు నుంచి నీళ్ళు బయటకు వస్తున్నాయి కూడా, ఇంకా తెల్లగా ఉన్నాయి. ఓకే ఆప్సి, ఎంత వచ్చింది? 2 ఎనికలు చూసారా గుడి? అదో ఉంది కదా ఆ గుడి అబ్బా, నేను చూపించాలనుకునేది. కానీ ఏంటంటే అతను తాళం వేసుకున్నాడంట, 2 రోజుల వరకు రాడంట. ఇంటికి వెళ్తున్నాం మళ్ళీ, ఇంకా అక్కడి నుంచి ఇంకా రిటర్న్ అవుతున్నప్పుడు ఇంకా ఇది చూపెట్టి కదా తాళం వేసాడు అని చెప్పనికి. ఈడ తాళం వేసాడు, ఆ తాళం వేసాడు, ఆ తాళం వేసాడు, మొత్తం 3 గేట్లకు తాళం వేసినాడు. సో ఇంకా 2 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ వచ్చి తీద్దాంలే. సో బాయ్. నేను ఇంకా